TS24 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ మలోత్ కవిత పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, తెరాస నాయకులు, కుటుంబ సభ్యులు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. చాలా చాలా ప్రతి ప్రశస్తమైన రోజు, నూతన సంవత్సరం. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మా బిడ్డ శ్రీమతి కవిత పుట్టినరోజు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు రావడం నిజంగా చాలా ప్రశస్తమైన రోజు, ప్రతిష్టాత్మకమైన రోజు. ఈ సందర్భంగా కవితమ్మకు, అదేవిధంగా మీ అందరికీ కవితమ్మకు ముందుగా పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదినాలు ఎన్నెన్నో ఎన్నో జరుపుకోవాలని భగవంతుని కోరుతున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరం 2020 సందర్భంగా ఈరోజు వచ్చి ఆ బిడ్డను దీవించిన ప్రతి ఒక్కరికి, మహిళలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, ప్రెస్ పీపుల్ కావచ్చు, ఒకరింటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సంవత్సరం సుఖశాంతులతో, పిల్ల పాపలతో, పాడి పంటలతో, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, సుఖంగా జీవించాలని మహబూబాబాద్ జిల్లే కాదు మా రాష్ట్రం, మా నియోజకవర్గం అందరూ కూడా ప్రమాణమైనటువంటి ప్రాధాన్యతతో తులదూగాలని శ్రీ వెంకటేశ్వర స్వామికి మీ ప్రార్థన చేస్తున్నాను, పరాభివందనం చేస్తున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నిజంగా వారిని చూసుకొని ఇవాళ మన రాజ్యసభ సభ్యులు సంతోషన్న కీసర్లో దాదాపు 2700 ఎకరాల ఫారెస్ట్ భూమిని తీసుకొని అక్కడ ప్రత్యేకంగా చెట్లని నాటి 10 కోట్ల టార్గెట్లు చెట్లు పెంచే విధంగా కూడా వారు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రత్యేకంగా వారి ఛాలెంజ్లో భాగంగా ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా ముగ్గురిని ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను నేను, గ్రీన్ ఛాలెంజ్. అందులో మా నర్సంపేట ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసే దిశగా బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. దేశవ్యాప్తాలుగా, రాష్ట్ర వ్యాప్తాలుగా ఎవరు చూసినా కూడా కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఇటు ఏదైతే ప్రతి గ్రామం 30 రోజుల గ్రామ కార్యక్రమే కాకుండా ప్రతి ఇంటికి కూడా చెట్టు పెట్టాలి, సర్పంచ్లు దాన్ని మంచిగా సంరక్షణ చేయించాలి, ముందు తరాల వారికి మన పిల్లలకి, భావి తరాల పిల్లలందరికీ కూడా చెట్లు ఉంటేనే పచ్చగా ఉండి వర్షాలు పడి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పే ఉద్దేశంతో ఇవాళ గ్రీన్ ఛాలెంజ్, చెట్లు, హరితహారం ఇవన్నీ చేస్తున్నాము. మా రాజ్యసభ సభ్యులు, మా సంతన్న ప్రత్యేకంగా
వారు ఎంత ఉద్ధృతంగా దేశంలో మన తెలంగాణ రాష్ట్రంలోనే సెలబ్రిటీలు అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి ఖచ్చితంగా అందులో 10 కోట్ల చెట్లు నాటే భాగంగా వాళ్ళందరూ పాల్గొని ఇప్పుడు దాదాపు 4 కోట్ల చెట్లు దాటినాయి. అందులో భాగమే మా చెట్లని ప్రతి ఒక్క ఇక్కడ వచ్చే కార్యకర్త సోదరులు కొత్త సంవత్సరం భాగంగా ప్రతి ఒక్కరు మీరు ఇంకా ముగ్గురిని గ్రహించాలని విసిరండి. మన రాష్ట్రం మన పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా పచ్చగా చేసుకుందాం. మన భావితరాల ప్రజలందరూ కూడా ఉపయోగదాయకంగా ఉందాము. ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షల సందర్భంగా భగవంతుని దయ వల్ల మా కేసీఆర్ గారు ప్రత్యేకంగా వారు చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు పాలన చేయాలి. మా యువ నాయకుడు, మా యువ రక్తం, మా దిశ, మా కేటీఆర్ అన్న ఫ్యూచర్లో కలిసి ఫ్యూచర్లో త్వరలోనే ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించి మా యువకులందరూ కూడా ఐకాన్గా ఉండి, ఎందుకంటే మా కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన్ని తీసుకుంటారు. కానీ మా